షామ్లీ థాట్స్ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఛానల్లో ఒకసారి వీడియోస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్లో వచ్చేటప్పటికైతే చాలా కుకింగ్ ఐటమ్స్లో ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఫేమస్ అనేది చెప్పను కానీ నాకైతే చాలా బాగా నచ్చే కుకింగ్ ఛానల్ ఏదైనా ఉందంటే షామ్లీ థాట్స్ ఎందుకంటే చాలా రకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తుంటారు ఇక్కడ చూడండి మనకి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తుంటారు మరియు వ్లాగ్స్ అయితే తీస్తుంటారు విలేజ్ గ్రీనరీ వ్లాగ్స్ అని మరియు చాలా రకాల క్రాఫ్ట్ డిజైనింగ్ చూసారే అక్కడ మనకి చాలా రకాల క్రాఫ్ట్ డిజైనింగ్ చేస్తుంటారు మరి కరోనా టైంలో మాస్క్లు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇంకా చాలా అయితే నేర్పిస్తుంటారు ఈ ఛానల్లో ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే డైలీ ఫాలో అయితే ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాటు వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఒక అద్భుతమైన న్యూస్ అయితే తెలుస్తుంది అనమాట అండ్ వర్క్ చూడపోయిన కూడా మాత్రం పక్క దురదృష్టమంటుండే ఎందుకంటే ఈ వీడియో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పబోతున్నాను ఇటువంటి ఫేక్ అయితే కాదు ఫేక్ అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని స్కిప్ చేసేయండి ఈ వీడియోకి నేను ఒక త్రీ హండ్రెడ్ టార్గెట్ ఇస్తున్నాను వీడిస్తుందో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికైతే ఏపీ ఫైబర్ వైఫై ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఫ్రీ ఫైర్ ఆడలేక అయిపోతున్నారు ఫ్రెండ్స్ నేను కూడా అలానే అయ్యా కారణం ఏంటి అన్నట్లయితే నేను డేటా అనేది చాలా తక్కువ యూస్ చేస్తాను ఓకేనా ఇంట్లో వైఫై ఉండేటప్పుడు డేటా అనేది చాలా తక్కువగా యూజ్ చేసేవాడిని అయితే మొబైల్ డేటా నా సిమ్ మీద చిన్న ప్రాబ్లం వచ్చడం వలన డేటా వేసినా నాకు రాలేదు అయితే నేను ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడాలంటే చాలా కష్టంగా ఉండేది అయితే నేను వీపీఎస్ అయితే చాలా యూస్ చేస్తాను బట్ ఏది పర్ఫెక్ట్ అనిపించలేదు అంటే అయితే ఓపెన్ అయ్యేది ఆడుతుంటా మధ్య మధ్యన నైంటీ నైన్ వచ్చేది కానీ నేను ఇవాళ వీడియో ఎవరైతే చూస్తున్నారో నిజంగా గ్రేట్ అదృష్టమంత బ్రో ఎందుకంటే నేను చెప్పే యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క నేను ఈ యొక్క వీడియో చేయాల్సింది ఎప్పుడో చేయాల్సింది ఒక ఫైవ్ డేస్ నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పుకోబోతున్నాను ఫ్రీ ఫైర్ ఎలా ఆడానంటే ఒక ఫుల్ స్పీడ్ ఉన్న మొబైల్ డేటా ఉన్న మాకు వైఫై కనెక్ట్ చేస్తే ఎంత స్పీడ్లో అయితే గేమ్ అయితే వస్తుందో అదే స్పీడ్లో అనమాట నేను రోజు గేమ్ అయితే ఆడుతున్నాను అనమాట నేను కారణం ఏంటి అన్నట్టు అయితే ఒక చిన్న యాప్ అనమాట యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడనే డౌన్లోడ్ చేసుకోండి సింపుల్గా యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది నెట్ ప్యాచ్ ఫైర్ బాల్ అని ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుంటే ఇంటర్ఫేస్ విధంగా ఉంటుంది పైకి త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఫస్ట్గా ఇక్కడ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ కాన్ఫికేషన్ ఉంది ఇక్కడ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఎలా వస్తుంది ఇక్కడ సేవ్ బటన్ మీద ట్యాప్ చేయండి మీకు సేవ్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఎలా అవుతుంది అయిన తర్వాత మళ్ళీ త్రీ లైన్స్ మీద ట్యాప్ చేయండి కిందకి ఇన్పుట్ కాన్ఫికేషన్ ఉంది సార్ దీని మీద ట్యాప్ చేయండి మీరు ఇప్పుడు ఏదైతే యాడ్ చేసుకున్నారో అది యాడ్ చేసుకోండి ఓకేనా ఇలా అయిపోయింది యాడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలియదు అనమాట అలా చేయాలని చాలామంది డైరెక్ట్ యాప్స్ అయితే యూజ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యాప్ సెట్టింగ్స్ ఉన్నది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడండి నా మొబైల్లో నేను డౌన్లోడ్ చేసుకునే యాప్స్ అన్నిటికీ ఏం చేశానంటే వైఫై మార్క్స్ అన్నీ ఆప్ చేస్తాను అనమాట వైఫై అంతా కట్ చేస్తాను అనమాట ఓకేనా చూడండి నేను ఇప్పుడు షేర్ చాట్ కూడా ఆపేస్తాను వైఫై అంటే ఏంటంటే నేను డౌన్లోడ్ చేసుకునే ఏ యాప్స్ కూడా వైఫై అనేది వెళ్దా ఓన్లీ ఫ్రీ ఫైర్ తప్ప ఓకేనా ఇదనమాట నెక్స్ట్ పైకి చూడండి యాప్స్ అని ఉంది చూసారా యాప్స్ ఇన్స్టాల్ అని దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సిస్టమ్ యాప్స్ అని చూడండి మీద ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సిస్టమ్ యాప్స్లో కూడా టోటల్గా వైఫైస్ అన్నిటిని నేను ఆపేసాను అనమాట అంటే ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ అయితే వస్తుందో ఆ ఏపీ ఫైబర్ నెట్ అనేది ఓన్లీ ఫర్ అంటే నేను దేనికైతే టిక్ చేసుకున్నాను దానికే వస్తుంది అంటే ఇప్పుడు ఏంటవుతుందంటే ఏపీ ఫైవ్ వైఫై వస్తుందే తక్కువ ఏం చేస్తుందంటే మిగతా యాప్స్ అనేవి చాలా కన్జ్యూమ్ అయితే చేసేస్తున్నాయి అదే కన్జ్యూమ్ చేసిన వల్ల ఏమవుతుంది అన్నట్లయితే మనకి గేమ్ అనేది పర్ఫెక్ట్గా రాదు అయితే నేను ఏం చేశానంటే టోటల్గా చూడండి నా మొబైల్ ఉన్న ప్రతి ఒక్క యాప్ని ఆఫ్ చేస్తాను అనమాట మొత్తం వైఫైని నేను వైఫైతో గేమ్ ఆడతాను కాబట్టి చూడండి సిస్టమ్ యాప్స్ అన్నిటికీ వైఫై కనెక్షన్ తీస్తాను అనమాట ఇంకా ఇక్కడ ఇన్స్టాలింగ్ యాప్స్ కూడా వైఫై కనెక్షన్ టోటల్గా అన్నిటికీ తీస్తాను అనమాట ఓన్లీ దేనికి ఉంచానంటే ఓన్లీ ఫ్రీ ఫైర్కి మాత్రమే ఉంచాను వైఫై కనెక్షన్ ఓకేనా ఇప్పుడు నాకు ఏమవుతుంది అన్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సారీ ఇప్పుడు చూడు ఇవన్నీ ఇలా చేస్తాను కదా నేను సిస్టమ్ యాప్స్ అన్నిటికీ తీస్తాను ఇన్స్టాల్ యాప్స్ అన్నిటికీ వైఫై కనెక్షన్ పెట్ తీస్తాను ఓన్లీ ఫర్ ఫ్రీ ఫైర్కే ఉంచాను అనమాట అయితే మీరు ఫ్రీ ఫైర్కి ఉంచిన తర్వాత ఇక్కడ చూడండి ఆదర్ సెట్టింగ్స్ మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ఎనేబుల్ వెన్ టు డివైస్ స్టార్ట్ అని ఉంది చూసే విపిఎన్ అనేది ఈ వీపీఎన్ అనేది మీరు నెట్ ప్యాచ్ పెట్టుకోండి ఓకేనా నెట్ ప్యాచ్ పెట్టుకొని ఇక్కడ చూసారు అక్కడ ఒక ఆన్ బటన్ కనబడుతుంది దీన్ని క్లిక్ చేసేయండి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వీపీఎన్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఈ విధంగా వస్తుంది ఓకే బటన్ మీద క్లిక్ చేయండి ఓకే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొద్ది కిందకి రండి ఇక్కడ ఎన్ ఎన్కి వెళ్ళిపోండి ఓకేనా ఎన్ ఎన్ లెటర్కి ఓకే ఎన్ లెటర్కి వెళ్తాను చూడండి ఎన్ లెటర్ ఎన్లేటర్కి వెళ్ళి ఇక్కడ నెట్ ప్యాచ్ ఫైర్ వాల్ అని చూస్తే ఇది ఆప్టిమైజ్ పెట్టుకోండి ఇక్కడ డన్బట మీద ట్యాప్ చేయండి ఆప్స్ పెట్టుకొని డన్బట మీద ట్యాప్ చేసి చేసిన తర్వాత ఈ యాప్ని మీరు ఇలా వస్తుందనమాట చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది నెట్ ప్యాచ్ ఫైర్ వాల్ ఈజ్ అనేబుల్డ్ అని ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఒకసారి నా నేను ఏం చేస్తానంటే యూట్యూబ్ తీస్తాను అనమాట చూడండి నా యూట్యూబ్ ఓపెన్ అవుతుందేమో మీరే చూడండి చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను నా వైఫై కనెక్షన్ అనేది యూట్యూబ్కి తీస్తాను కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది యూట్యూబ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు నేను ఇంకా క్రోమ్ కూడా చెక్ చేద్దాం ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఒక వెబ్సైట్ సెర్చ్ చేస్తాను ఆగండి ఇక్కడ నేను ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ అనేది సెర్చ్ చేద్దాం మళ్ళీ ఒకసారి ఓకే చూడండి నేను ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ అయితే సెర్చ్ చేశాను ఇటు వచ్చింది ఓపీపీ నో ఇంటర్నెట్ కనెక్షన్ ట్రై అయ్యాను నాకు నిజానికి వైఫై కనెక్ట్ అయ్యి ఉంది బట్ ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ నేను ఫైవ్ డే ప్రొడక్షన్ పెట్టుకున్నాను అనమాట నేను దేనికైతే నెట్వర్క్ రావాలనుకున్నాను దానికే వస్తుంది అయితే నేనైతే ఫైర్ ఓపెన్ చేసి చూపించాను ఫ్రెండ్స్ మీకోసం ట్రై చేద్దాం ఒకసారి ఫ్రెండ్స్ చెప్తున్నా ఈ వీడియో చూసే అందరు ఫేక్ అనుకున్న వాళ్ళు మాత్రం పక్కా ఎదవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యాప్ నేను ఫైవ్ డేస్గా యూస్ చేసే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను ఓకేనా ఈ యాప్ని యూజ్ చేస్తే మాత్రం ఫ్రెండ్స్ పాడెక్కింది అనమాట నాకు ఫ్రీ ఫైర్ ఇన్ని రోజులకి ఎంత బాగా ఆడేనా అనేట్లు నాకైతే అనిపిస్తుంది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ మీరు ప్లే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి బ్రో నాకు ఇది వర్క్ అవ్వట్లేదు బ్రో అంటే నాకు చాలా కోపం వస్తుంది నేను లైవ్లో వర్క్ అవుతుంది లేదు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా నేను వైఫైకి ఎంత దూరంలో ఉన్నాను ఒకసారి చూసుకోండి టూ బిట్స్ ఉన్నది వైఫైకి ఓకేనా నాకు ఓపెన్ అవపోతే ఓపెన్ అవ్వచ్చు కానీ వైఫైకి ఎన్ని బిడ్స్లో ఉన్నాను టూ బిట్స్లో మీరు ఫోర్ బిట్స్లో ఉండండి వైఫైకి ఎందుకు ఓపెన్ అవపోతుంది నువ్వు నాకు అడగండి ఓకేనా నేను పక్కా గ్యారెంటీ ఇస్తాను ఇది పక్కా వర్క్ అవుతుంది జెన్యున్ అనమాట ఫైవ్ డేస్గా నేను యూజ్ చేసి చెప్తున్నాను చూడండి క్లిక్ చేశాను ఫ్రెండ్స్ నేను ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి నేను ఉన్నాను ఫో టూ బిట్స్ అంటే నాకు ఇలా ఓపెన్ అయిపోతుంది అలాంటిది నేను ఫోర్ బిట్స్ దగ్గర ఉంటే అంత స్పీడ్ వస్తుంది ఒకసారి అర్థం చేసుకోండి చూసుకోండి మీకు అర్థం అయిపోతుంది చూసారా ఫ్రీ ఫైర్ ఓపెన్ అయిందో లేదా మీకు ఫ్రీ ఫైర్ ఓపెన్ అవ్వగానే ఏబీపీ అయినా ఎంత బేగా మీకు ఓపెన్ అవుతుంది ఓకేనా ఇది గ్యారెంటీ ఇస్తాను ఇంత బేగా ఏబీపీ అంతా కూడా ఓపెన్ అయిపోదు నేను గేమ్ ఆడైతే చూపించలేను ఫ్రెండ్స్ ఓపెన్ చేసి అయితే చూపించాను భయ్యా నేను గేమ్ ఆడైతే చూపించలేను ఓన్లీ ఓపెన్ చేసి చూపించాను ఓకేనా మీకు వీడియో పర్ఫెక్ట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొద్దాం హ్యావీ నెస్ డే బాబాయ్ జైయిన్ ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ జయిన్ చెప్పే ముందు ఏంటంటే మీరు గడి గడికి ఇది ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ మీద క్లిక్ చేసి చాలు వీపీ డిస్కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీ యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట దీనికోసం ఎటువంటి ప్రాబ్లెమ్ అయితే ఉండదు సింపుల్గా అయిపోతుంది చూడండి వస్తుంది మీరు అక్కడికి వెళ్ళి సింపుల్గా ఒకసారి ఒక టెన్ మినిట్స్ యాప్ ఇన్స్టాల్ చేయడానికి కష్టపడి చాలు మీరు సింపుల్గా ఆన్ చేసుకొని గేమ్ అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ మెంబర్స్కి వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కుదాం హావె నెస్ డబా బాయ్ జే హింద్